సో హాయ్ ఎవరివన్, నేను మీ ఆర్ అండ్ మీరు చూస్తున్న ఐడి అర్నింగ్ వేస్. సో ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియో వచ్చినా వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో నోటిఫికేషన్ రావడం వల్ల కూడా మీకు బెనిఫిట్ ఉంది. ఏంటంటే ఏ వీడియో వచ్చినా ఒక యాప్ ఉన్న, వెబ్సైట్ అయినా లేకపోతే జాబ్ అయినా వెంటనే మీరు రిజిస్టర్ చేసుకొని అర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో కాంపిటీషన్లో అందరికన్నా ముందు మీరు ఉండడానికే ట్రై చేయండి, ఓకేనా? సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీరు తమ్ముడే చూశారు, చాలామందికి ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్ ఉంటుంది, సో చాలా వర్క్ చేయాలనుకుంటారు. సో గ్రాడ్యుయేట్ అయిపోయినా, లేకపోతే ఇయర్ పాస్డ్ అవుట్ అయినా, లేకపోతే ఇంకా గ్రాడ్యుయేషన్ అవ్వలేదు, సబ్జెక్ట్స్ ఉండిపోయినా, లైక్ మీ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఉండిపోయినా, లేకపోతే గ్రాడ్యుయేషన్ సబ్జెక్ట్స్ ఉండిపోయినా, మీకు ఒక వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కావాలి అంటే ఈ వీడియో చూడండి. సో ఇందులో ఏమో శాలరీస్ బాగా ఇస్తారు, 18-20K వరకు అర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇంటికాడ ఉండి 18-20K అంటే చాలా 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 బెస్ట్, బికాజ్ నేనే మీ ఎదురుకున్నాను. నేను ఒకప్పుడు బెంగళూరు ఎయిర్పోర్ట్లో జాబ్ చేసేవాడిని, ఫర్ 12,000 అనమాట, ఓకే? సో విశాఖపట్నం నుంచి బెంగళూరు ఎయిర్పోర్ట్ వెళ్ళి 12,000 వర్క్ చేశాను. అదే ఇప్పుడు నేను ఇంటికాడ ఉండి 20K ఈజీగా అర్న్ చేసుకుంటున్నాను. అంటే ఇంటికాడ ఉండి మనకు 20K వస్తే చాలా బెస్ట్. సో అది ఏ విధంగా మనం అర్న్ చేసుకోవచ్చు, ఏ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అనేది మొత్తం ఈరోజు చూపిస్తాను, చూడండి, ఓకే? సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వచ్చేసరికి naukri.com వచ్చాం మనం. సో naukri.com బోల్డ్ ఓపెనింగ్స్ పడుతూ ఉంటాయి వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ రిమోట్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఎప్పుడు ఇంటికాడ నుంచే వేసుకోవచ్చు. ఎక్కువ టెక్ మహేంద్రా నుంచి పడుతూ ఉంటాయి. సో అది కాకుండా నేను మొత్తం అన్ని జాబ్స్ చెప్తాను, చూస్తానండి. ఫస్ట్ జాబ్ వచ్చేసరికి టెక్ మహేంద్రా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఇందులో నేను అన్ని డిస్క్రిప్షన్లో లింక్లు ఇస్తాను, మీరు వెళ్ళి అక్కడ నుంచి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ప్రతిదానికి ల్యాప్టాప్ ఉండాలి, వైఫై కనెక్షన్ ఉండాలి, ఓకే? సో ఇక్కడ హెచ్ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు డైరెక్ట్ కాంటాక్ట్ అయినా చేయొచ్చు, వాట్సాప్లో మీరు రెజ్యూమ్ అయినా ఫార్వర్డ్ చేయొచ్చు. కాంటాక్ట్ చేయాలంటే మండే టు సాటర్డే 8 AM to 8 PM వరకు ఈ లోపలే కాంటాక్ట్ చేయండి. సో ఇక్కడ మీరు చూసారు ఇమీడియట్ జాయినింగ్, ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ ఎవరైనా పర్లేదు, హిందీ ఇంగ్లీష్ కొద్దిగా వచ్చి ఉండాలి, తెలుగు వచ్చినా పర్లేదు, మీరు కాళ్ళు చెప్తే మేనేజ్ చేస్తారు. సో వైఫై ఉండాలి, అంతే చాలు, మినిమం ఇది ఉంటే చాలు. సో మీ ఇక్కడ హైరింగ్ అనేది అయిపోద్ది అనమాట టెక్ మహేంద్రాలో. ఇక్కడ మీ శాలరీ కోసం 1.75 to 2K పర్ యానం అని రాశారు. సో ఆల్మోస్ట్ మనకి ఎంత అంటే మనకు వస్తుంది ఒక 16-15K అనేది ఇంటికి వచ్చే ఆన్ హ్యాండ్ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ ఓపెనింగ్ టెక్ మహేంద్రా నుంచి. నెక్స్ట్ ఓపెనింగ్ వచ్చేసరికి ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను, ఏజెస్ అనమాట. ఏజెస్ అనేది కూడా చాలా చాలా బెస్ట్ కంపెనీ టెక్ మహేంద్రా అండి. ఇది సేమ్ ఒకే కంపెనీకి వర్క్ చేస్తే అది ఫ్లిప్కార్ట్. సో ఇందులో కూడా శాలరీ బాగా ఇస్తారనమాట, 17-18K టేక్ హోమ్ వస్తుంది మీరు. సో ఇందులో కూడా మీకు కావాల్సింది ఏం లేదు, హిందీ ఇంగ్లీష్ మ్యాండేటరీ. అండ్ మీకు హిందీ రాకపోయినా తెలుగు వచ్చని చెప్తే తెలుగు అంటే ఇంగ్లీష్ తెలుగు లాంగ్వేజ్ మిమ్మల్ని కన్వర్ట్ చేసుకుంటారు. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్, విండోస్ 10 ఉంటే చాలు, అండ్ వైఫై కనెక్షన్ ఉండాలి, విండోస్ 10 ఉండాలి, ఓకే? సో వైఫై కనెక్షన్ ఎవరి దగ్గర లేదో ఎయిర్టెల్ డాంగుల్ దొరుకుతుంది, 2,000 rupees అది కొనుక్కోండి, లేదంటే మీ మొబైల్లో రీఛార్జ్ చేసుకొని పెట్టుకోండి బాగా. సో థర్డ్ జాబ్ ఓపెనింగ్ వచ్చేసరికి కంపెనీ పేరేమో టెలీ పర్ఫార్మెన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద టెలికాలింగ్ అంటే బీపీఓ టైప్ అనమాట. చాలా కంపెనీస్కి బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది, లైక్ జొమాటో, స్విగ్గీ. సో ఇలాంటి కంపెనీస్ అన్నిటికీ బ్యాక్ అండ్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో అప్లై చేయాల్సిన ప్రాసెస్ అంతా డిఫరెన్స్, 24/7 రొటేషనల్ షిఫ్ట్స్, ఈవెన్ అన్నింటిలో రొటేషనల్ షిఫ్ట్లే, 6 days వర్కింగ్. ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ కంప్లీట్ చూడండి, ఫ్రెషర్కి అయితే టేక్ హోమ్ 14.5, ఎక్స్పీరియన్స్కి అయితే ఆల్మోస్ట్ టేక్ హోమ్ 18-19K దాకా వస్తుంది అనమాట టేక్ హోమ్, ఓకే? సో ఇక్కడ ఎలా నింపాలి అంటే ఇక్కడ మీ నేము, లాంగ్వేజెస్ ఉన్నాయి చూసారా, ఇవంతా ఇలా కాపీ చేసుకొని హోమ్ టౌన్ వరకు కాపీ చేసుకొని ఒక నోట్ ప్యాడ్లో కానీ వాట్సాప్లో కానీ పెట్టి ఇక్కడ అన్నీ ఫిల్ చేయాలి. మీ నేము, మీ లాంగ్వేజ్, మీ ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇలా ఫిల్ చేసి ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు రెజ్యూమ్ పంపాలన్నమాట. మీరు రెజ్యూమ్ పంపాలి, రెజ్యూమ్తో పాటు ఇప్పుడు ఫిల్ చేసిన డాక్యుమెంట్ కూడా పంపాలి, ఓకే? సో ఇది వన్ ఆఫ్ ద పర్మనెంట్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే. మూడు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే, మీరు ఆఫీస్కి వెళ్ళవసరం అయితే లేదు, ఓకే? సో నెక్స్ట్ ఇంకో పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసరికి 31 West అనమాట. ఇది చాలా 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 బెస్ట్ కంపెనీ. ఎందుకు బెస్ట్ కంపెనీ అంటున్నానంటే ఇవన్నిటికన్నా ఇందులో శాలరీ బాగా ఎక్కువ ఇస్తారనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బీపీఓ టైపే, వాయిస్ యూఎస్ ప్రాసెస్, మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో ఒక్కొక్కసారి మీరు కావాలి అంటే 31 West అని దీని మీద క్లిక్ చేస్తే ఈమెయిల్ ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా తీసుకుంటారు కొంతమందికి. సో మీరు ఒక పని చేయండి, అప్లై చేయడం అయితే తప్పులేదు కదా, ఫీమేల్ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా చూస్తే మాత్రం అప్లై చేయండి, మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే అది తీసుకుంటారు అనమాట, ఓకే? సో యూఎస్ ప్రాసెస్ ఉంది చూడండి, యూఎస్ వాయిస్ ప్రాసెస్ అనమాట, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది. సో 2 lakhs to 3 lakhs పర్ యానం అంటే మీకు ఎట్లేదని 21 to 22 ఈ రేంజ్లో మనకి శాలరీ అనేది వస్తుంది, ఓకే? మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ, నో ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ అంటే మినిమం మీకు ఏ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఓకే? ఫ్రెషర్స్ కూడా అప్లై చేయండి, నో ప్రాబ్లం. ఎందుకు నో ప్రాబ్లం అంటున్నామంటే ఇక్కడ వాళ్ళకి మనం అప్లై చేసినప్పుడు వాళ్ళకి తెలియదు మనం ఏ పొజిషన్కి అప్లై చేస్తున్నాం అనేసి.
సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ వాట్సాప్ నెంబర్కి సో ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు జాయిన్ అని చెప్పి నువ్వు మీ రెజ్యూమ్ పంపాలి. సో మీ రెజ్యూమ్ పంపినప్పుడు ఇందాక మీరు టెలి పర్ఫార్మెన్స్లో ఎలాగైతే మీరు డీటెయిల్స్ పెట్టారో అదే డీటెయిల్స్ దీనికి కూడా పంపించండి. సో ప్లస్ పాయింట్ అనమాట, అది ఇంట్రెస్ట్ చూపిస్తాడు, ఓహో ఇది ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు, కొద్దిగా బాగా పంపాడని. సో మ్యాండేటరీ ఏముంది లేదు, వాయిస్ ప్రాసెస్, ఎక్సలెంట్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఉంటే చాలు. వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ ఇండియాలో చేసుకోవచ్చు. ఆ పర్మనెంట్ లైఫ్ టైం వర్క్ ఫ్రమ్ హోమ్, ఫ్రెషర్స్ కొద్దిగా ఎలిజిబుల్ లేరు. అండ్ నెక్స్ట్ మీరు చూస్తే ల్యాప్టాప్ విండోస్ 10 అప్డేట్ అయ్యి ఉండాలి, వైఫై కనెక్షన్ ఉండాలి. సో ప్రతిదానికి వైఫై కనెక్షన్ ఉండాలి, విండోస్ 10 అప్డేట్ అయ్యి ఉండాలి. ఓకే, సో అన్నిటికన్నా బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇందులో 21 to 22,000 శాలరీ వస్తుంది కాబట్టి ఇది కొద్దిగా బెటర్ అని నేను చెప్తున్నాను. కంపేరింగ్ టు ఇది టెక్ మహేంద్ర కానీ, ఏజెస్ కానీ, టెలి పర్ఫార్మెన్స్ కానీ, ఇది 31 West కానీ. 31 West కొద్దిగా శాలరీ ఎక్కువ వస్తుంది కాబట్టి ఇది పర్ఫార్మ్ ఇది చూడండి ఫస్ట్. లేదన్నా మాకు ఎక్స్పీరియన్స్ లేదు, మమ్మల్ని డౌట్ తీసుకోరని మీకు అనిపిస్తే సో టెక్ మహేంద్ర ఉంది, ఏజెస్ ఉంది, టెలి పర్ఫార్మెన్స్ ఉంది, ఈ మూడిట్లో ఎందులో అప్లై చేసుకోండి. సో ఫ్రెషర్స్ లైక్ బ్యాక్లాగ్స్ ఉండిపోయినా, డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉండిపోయినా ఎవరైనా పర్లేదు, అప్లై చేసుకోవచ్చు. సో మీకు ఇంటర్వ్యూలు అడుగుతారు, సో డిగ్రీ ఎలా ఎందుకు డిస్కంటిన్యూ చేశారని, మీరు సింపుల్గా ఒకే రీజన్ చెప్పండి, కోవిడ్ టైంలో మా ఇంట్లో ప్రాబ్లం వల్ల చనిపోయారు ఎవరో ఒకరు, అంటే మీ నానమ్మ తాతయ్యో, సో ఎవరు మీ ఇంట్లో లేరు అనుకోండి, అలాంటి లేని వాడిని పుట్టించి చంపేయండి పర్లేదు, అంటే నాకు బ్రదర్ చనిపోయాడు మేడం మా ఇంట్లోనే నాకు అవ్వలేదు, సో దట్ నేను ఏంటంటే నేను ఫర్దర్గా స్టడీస్ కంటిన్యూ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, అలా మీరు చెప్పారనుకోండి సో మీకు డిగ్రీ అనేది అడగరు అనమాట, కన్ఫామ్గా అడగరు, 99.99% అడగరు. సో ఇంటర్ బేస్ మీద తీసుకుంటారు, మినిమం ఇంటర్ అయినా పాస్ అయి ఉండాలి, ఇంటర్ బేస్ మీద తీసుకుంటారు, మీ శాలరీ అనేది 14 to 15K పెడతారు. సో ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగవచ్చు మీకు ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ కదా ఆఫీస్కి వచ్చేస్తారని, సో వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఇది ఈ మాట కూడా చెప్పండి, వర్క్ ఫ్రమ్ హోమే కావాలి మేడం, బికాజ్ నేను మా మదర్కి సపోర్ట్గా ఉండాలి, బికాజ్ మా బ్రదర్ చనిపోయాక మా మదర్ స్టేబుల్గా లేరు, చాలా డిస్టర్బ్ అయిపోయారు, సో నన్ను ఎక్కడికి పంపించట్లేదు, సో నేను మా మదర్తోనే ఉండాలనుకుంటున్నాను, సో మదర్ కూడా ఎక్కడ పంపించరు, సో అందుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎత్తుకుంటున్నానని మీరు అలా మాట్లాడండి. సో కన్విన్స్ చేసేటట్టు మాట్లాడండి. సో మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమే, మ్యాక్సిమం పర్మనెంట్ మీకు ఫస్ట్ ఏంటంటే ఒక 3 to 4 months మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, తర్వాత మీ సిస్టమ్ ఏదైనా ప్రాబ్లం అయితే మాత్రం వాళ్ళే మీకు సిస్టమ్స్ కూడా పంపుతారనమాట, అంటే మీకు వాళ్ళు ముందు కంపెనీ వాళ్ళకి నమ్మించాలి మేము వాళ్ళతోనే ఉంటాము అని. సో వన్స్ మీకు అలా నమ్మించాక మీ పని బాగుంది, మీ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే వాళ్ళే సిస్టమ్స్ కూడా ఇంటికి పంపుతారు. ఓకే, సో ఇది అనమాట ఈరోజు ప్రజెంట్ వీడియో. సో ఈ 4 జాబ్ ఓపెనింగ్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చేస్తాను, సో అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరైనా ఛానల్ కానీ ఫస్ట్ టైం వస్తే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి, సో దట్ నా ఏ వీడియోస్ నా వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా మీరు ఏమైనా డౌట్స్ అడగాలి అంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో పిన్ చేయండి, బికాస్ అక్కడే నేను చాలామందికి రిప్లై ఇస్తున్నా, అక్కడే నేను మాట్లాడుతున్నా, కామెంట్ సెక్షన్లో ఎవరితో మాట్లాడలేకపోతున్నా బికాస్ బోల్డ్ అండ్ కామెంట్స్ వస్తున్నాయి. సో అప్పటివరకు వెళ్ళి వీడియోస్ చూస్తానండి, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.